ఎన్నికల్లో ఏం జరుగుతుందనేది కాలం చెప్తుంది. బట్ ఒక మెగావాట్కి కూడా వాళ్ళు డబ్బులు కట్టకుండా, నాకు డబ్బులు కట్టాలంటే మెగావాట్కి 10,000 50,000 కూడా సమయం అడుగుతున్నారు. వాళ్ళేమో సుమారు ఎన్నో లక్షల కోట్ల, ఇది ఒక సోలార్ ప్యానల్స్ తయారు చేయడానికి 70,000 కోట్లు పెట్టుబడితో నెల్లూరు దగ్గర వాళ్ళు ఎన్నో ఒక 5,000 ఎకరాలు కావాలన్నారు, 5,000 ఎకరాలు ఈయన ఇచ్చేయమన్నాడు. ఏంటి ఇదంతా, ఏంటి దోపిడీ? ఇవన్నిటికి అల్టిమేట్ భారం పోయాల్సింది మనమే. సేమ్ ఈ శరత్చంద్రారెడ్డి కంపెనీ అరవిందో, వాళ్ళకి పంపుడు స్టోరేజ్ ఇచ్చారు. మొన్న 15 రోజుల క్రితం ఇంకో లెటర్ రాశారు. గతంలో ఒక 3 నెలలు గడువు అయిన తర్వాత ఒక 3 నెలల టైం ఇవ్వండి అడగటం జరిగింది. ఏది ఆ ఫీజు కడతాను, అలా ఫీజు కట్టలా. అతనేమో జైల్లో ఉన్నాడు, అలా ఫీజు కట్టలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం సమయం ఇవ్వండి, ఫీజు కడతాను. ఫీజు కడతానికి సమయం అడిగేవాడు ప్రాజెక్ట్ ఎక్కడ కడతాడండి? అలాగే ఇంకొక 5,000 4,000 ఒక పెద్ద కంపెనీ, మన దాకా దేశంలోనే పెద్ద కంపెనీ, ప్రపంచంలోనే 2వ పేరు. కారణాలు ఏదైనా కావచ్చు, ఇవాళ 1 రూపాయి అప్పిచ్చే పరిస్థితి లేదు. 1,900,000 కోట్ల వారి సంపద ఇవాళ 6,00,000 కోట్లు ఈరోజు ఉదయానికి. మరి ఇన్ని ప్రాజెక్ట్స్ మనం ఇచ్చాం, ప్రాజెక్ట్స్ ఇవ్వటం రైట్ ఆర్ రాంగ్, దట్ ఈస్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ థింగ్. మరి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మరి ఏమిటి, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు మీటర్ల రంగంలో మరి వాళ్ళకు ఒక టెండరు అన్నీ రీజనబుల్ రేట్కే ఇలాగా షిరిడీ సైలాక్ కాదు, రీజనబుల్ రేట్కే టెండర్లో వాళ్ళకి ఆర్డర్ ఇస్తే ఇదంతా జరిగిన తర్వాత మరి బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ టెండర్ని రద్దు చేయటం జరిగింది. ఇక్కడ నేను మెరిట్స్లో కలసలా, అదానికి ఇవ్వటం రైటా రాంగా గురించి నేను మాట్లాడతల్లా. మొన్నటిదాకా అదే పెద్ద కంపెనీ, ఇప్పుడు ఓకే ఏ కారణం చేత దెబ్బతిందో ఇండియన్ బర్గా, ఆ మెరిట్స్లోకి నేను వెళ్ళలా. అదానీ గారి గురించి నేను ఒక మాట కూడా అంటలా. కానీ పక్క రాష్ట్రాల్లో టెండర్లన్నీ క్యాన్సిల్ చేస్తూ ఉంటాయి, మనం ఒకదాని మీద ఒకటి పోటీ పడి ఇంకా ఇవ్వవలసిన అవసరం ఉందా? కొంచెం ఒక పాజ్, లెట్ అస్ అబ్జర్వ్, రికవర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు వాళ్ళు. బట్ ఈ సమయంలో ఒక పాజ్ అనేది ఉంటే బాగుంటుంది. మరి ఆ ప్రాజెక్ట్స్, ఎన్నో ప్రాజెక్ట్స్ ఇచ్చారు విద్యుత్ ప్రాజెక్ట్స్ వేరే వాళ్ళకి, మరి వాళ్ళ ఫీజులు కూడా కడతలేదు. ఎందుకు అన్ని ఆ 3-4 ఇస్తున్నారనేది మనం చెప్పడం, అది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి. ఎవరు కాస్త సమయాభావం కూడా ఉంది కాబట్టి, సో విద్యుత్ వాతలు జనాలకి కర్రు పెడతాం, కాస్త తగ్గించుకోమని చెప్తూ సో కంక్లూడ్ చేసే ముందు, నిన్న వివేకానంద రెడ్డి గారి ఇష్యూలో మరి కోర్టులో సిబిఐ వారి వాదనలో గట్టిగా వినిపించారు. సునీత తరపున కూడా సీనియర్ న్యాయవాది చాలా గట్టిగా వినిపించారు. సునీల్ యాదవ్ తరపున ఓ రెడ్డి గారు, నయన్ రెడ్డి గారు అని సీనియర్ అడ్వకేట్, వారు వచ్చి ఇది లవ్ జిహాద్ అని చెప్పారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి.